Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఎన్నికల పోరు నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 MLA కోటా MLC అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి ఎన్నికల రిటర్నింగ్ అధికారి PV Subba Reddy ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం మండలిలో ఖాళీ అవుతున్న 7 సీట్లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. MLC చల్లా భగీధర్ రెడ్డి పదవీకాలం గత నవంబర్ 2వ తేదీతో పూర్తి కాగా ప్రస్తుత MLCలు నారా లోకేష్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, రాహా వెంకట సూర్యనారాయణరాజు, పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ MLC అభ్యర్థుల ఖాళీల భర్తీకి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా గత నెల 27న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో MLA కోటా MLC అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారి PV Subba Reddy ఫార్మ్ 1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. MLC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు స్వయంగా కానీ లేదా వారి ప్రతిపాదకుడు కానీ వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన తన వద్ద కానీ లేదా సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉపకార్యదర్శికి కానీ వారి నామినేషన్లను సమర్పించవచ్చని Subba Reddy తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు సెలవు దినాలు మినహా మిగతా 10 దినాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లో స్వీకరిస్తామన్నారు. నామినేషన్ పత్రాలను ఆయా స్థలం సమయాల్లో పొందవచ్చునని వివరించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి Subba Reddy పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకుంటే అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు లేదా రాతపూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు కానీ రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి కానీ అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. MLC ఎన్నికలకు పోటీ ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అనగా 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి Subba Reddy పేర్కొన్నారు.